హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను షేర్ చేయబోతున్నాను. అదేంటంటే, కొత్తగా పెళ్ళైన వారు కానీ లేక పిల్లలు కావాలి అనుకునే వారికి వచ్చే వెరీ కామన్ డౌట్. అదేంటంటే, పీరియడ్స్ వచ్చిన తర్వాత ఏ డేస్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, అంటే మీ నెలసరి మొత్తంలో ఫర్టైల్ డేస్ ఏవి అనేది కామన్ డౌట్. సో ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆడవారు అందరినీ మనం ఒక త్రీ కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ వన్ రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవారు, అంటే ఎవరికైతే 30 డేస్కి ఒకసారి సైకిల్ ఉంటుందో, అంటే ఎవరికైనా 5వ తారీఖు నవంబర్లో డేట్ వచ్చింది, పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ డిసెంబర్లో కూడా 5వ తారీఖే డేట్ స్టార్ట్ అవుతుంది, ఆర్ ఎల్స్ 2 to 3 డేస్ అటు ఇటు కూడా అవ్వచ్చు, వాళ్ళని రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవారు అంటారు. అండ్ సెకండ్ వన్ డిలేడ్ సైకిల్స్, కొంతమంది ఆడవారికి 1.5 మంత్కి ఒకసారి డేట్ వస్తూ ఉంటుంది, ఆర్ ఎల్స్ 2 మంత్స్కి ఒకసారి డేట్ వస్తుంది, కానీ ప్రతి ఖచ్చితంగా రెగ్యులర్గా ఉంటుంది అదే, అంటే డిలేడ్ సైకిల్స్ వచ్చేవారు అని అంటారు. అది 35 డేస్ to 45 డేస్ ఉంటుంది. అండ్ థర్డ్ కేటగిరీ ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్ అంటే అసలు వారికి డేట్ ఎప్పుడు వస్తుందో వారికి కూడా తెలియదు. ఒక్కొక్కసారి 2 మంత్స్కి ఒకసారి వస్తుంది, ఒకసారి 3 మంత్స్ ఆర్ 4 మంత్స్, 5 మంత్స్, అలా ఇర్రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఇర్రెగ్యులర్గా వచ్చే వారికి మనము ఏ డేస్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందన్న విషయం మనం చెప్పలేము. ఈ డిలేడ్ సైకిల్స్ అంటే 1.5 మంత్కి ఒకసారి డేట్ వచ్చే వాళ్ళకి మనము కొంతవరకు ప్రెడిక్ట్ చేయవచ్చు, అంటే ఏ డేస్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో అన్న విషయం మనము కొంతవరకు ప్రెడిక్ట్ చేయవచ్చు. అండ్ ఈ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవారు అంటే 30 డేస్కి ఎవరికైతే ఖచ్చితంగా పీరియడ్ వస్తుందో, ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో, ఇలాంటి వారిలో మనము 80 to 90% మనము ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను ఎవరికైతే 28 to 30 డేస్ ఒక్కొక్కసారి సైకిల్ వస్తూ ఉంటుందో అలాంటి వారిలో ఫర్టైల్ డేస్ ఎలా ప్రిడిక్ట్ చేయాలో చెప్తాను నేను. 30 డేస్ సైకిల్ ఉన్నప్పుడు 5 డేస్ మెన్సెస్ అవుతుంది, అండ్ 10 డేస్ ఫర్టైల్ పీరియడ్ అంటారు, 15 డేస్ సేఫ్ పీరియడ్. అంటే ఈ 30 డేస్లో 5 డేస్ మెన్సెస్ అవుతుంది అండ్ 10 డేస్ మాత్రమే ఫర్టైల్, అంటే ఈ 10 రోజులు కలిస్తేనే పిల్లలు పుడతారు, అండ్ మిగతా 15 రోజులు సేఫ్ పీరియడ్ అంటారు. ఎవరికైతే మాకు పిల్లలు అవసరం లేదు అని అనుకుంటారో అలాంటి వారు ఈ 15 రోజులు కలిస్తే వాళ్ళకి కాంట్రాసెప్షన్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ 10 డేస్ ఎప్పుడు వస్తాయో, ఈ 15 డేస్ ఎప్పుడు వస్తాయో అది మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. జనరల్గా నెలసరి అంటే 30 రోజులు. ఈ 30 రోజులు ఫస్ట్ 5 డేస్ మెన్సెస్ టైం, ఈ 11th డే నుంచి 20th డే ఇది ఫర్టైల్ పీరియడ్ అండి. ఫర్టైల్ అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కలిస్తేనే పిల్లలు పుడతారు, ఈ 10 రోజులు మాత్రమే ఫర్టైల్ పీరియడ్. డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 డేస్ మరియు డేట్ వచ్చే ముందు 10 రోజులు దాన్ని సేఫ్ పీరియడ్ అని అంటారు. ఈ ఎల్లో కలర్ మార్క్ చేసిన డేస్ని సేఫ్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లో కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు. ఈ 11th డే నుండి 20th డే వరకు కలిస్తేనే పిల్లలు పుడతారు, దాన్ని ఫర్టైల్ పీరియడ్ అని అంటారు. జనరల్గా 30 డేస్ సైకిల్ ఉన్న వారిలో 14th డే ఓవులేషన్ జరుగుతూ ఉంటుంది, కానీ సో బేస్డ్ అపాన్ హార్మోన్స్ కొంతమందికి 12th డే కూడా ఓవులేషన్ జరగవచ్చు, అండం విడుదల కావచ్చు, కొంతమంది 16th కావచ్చు, కొంతమందికి 18th కూడా అండం అనేది విడుదల కావచ్చు. కాబట్టి అది మనం కరెక్ట్గా ఎవరికి అసెస్ చేయలేము. కాబట్టి 11th డే నుండి 20th డే వరకు ఫర్టైల్ పీరియడ్ అని చెప్పబడినది. కాబట్టి ఈ 10 డేస్ కలిస్తే ఏదో ఒక రోజు అండం విడుదలైనప్పుడు, సో విడుదలైన అండము ఖచ్చితంగా 1 డే అనేది వెయిట్ చేస్తుంది, కానీ స్పర్మ్స్ మాత్రం 2 to 3 డేస్ ఆడవారి శరీరం లోపల జీవించి ఉంటాయి. కాబట్టి ఒకవేళ అండం విడుదలైన ఒక 2 డేస్ ముందు కలిసినప్పటికీ ఈ అండం విడుదలయ్యే టైంకి స్పర్మ్ అనేది రెడీగా ఉంటే అప్పుడు
ఫలదీకరణ చెంది అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా 11th day నుంచి 20th day ఫర్టైల్ పీరియడ్గా చెప్పబడ్డాయి. సో ఈ డేస్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నవంబర్ మంత్లో ఒకవేళ 5th కి ఒకరికి డేట్ వచ్చింది. సో 5th కి డేట్ వచ్చినప్పుడు దాన్ని 1 డేట్ కింద వేసుకోవాలి, అది మొదటి రోజు కింద లెక్క వేసుకోవాలి. అప్పటి నుంచి మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10కి కట్ ఆఫ్ చేసుకోవాలండి మీరు. సో 15th డేట్ని మీరు మార్క్ చేసుకోండి. ఇది 11th డే అన్నమాట. సో 11th డే నుంచి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, ఇది 20th డే. 20th డే వరకు కట్ ఆఫ్ చేసుకోండి. సో 5వ తారీఖు డేట్ వచ్చిన వాళ్ళు 15th నుండి 24th ఈ 10 రోజులు కలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది సాధ్యపడుతుంది. ఎవరికైతే నవంబర్ 5th రోజు పీరియడ్ స్టార్ట్ అవుతుందో అలాంటి వారికి నవంబర్ 15th నుండి నవంబర్ 24th వరకు అనేది ఫర్టైల్ పీరియడ్ అనేది చెప్పబడ్డాయి. సో ఈ రోజులు మాత్రమే వాళ్ళు ఫర్టైల్గా ఉంటారు. అండ్ ఈ 10 డేస్ లోపల కలిస్తేనే వాళ్ళకి పిల్లలు అనేది పుడతారు. వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీకు ఫర్టైల్ డేస్ అనేవి ఎప్పుడో తెలిసాయని అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఎప్పుడైతే డేట్ వచ్చిందో అండ్ మీ సైకిల్ ఎన్ని డేస్ ఉంటుందో ఆ డీటెయిల్స్ కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్పగలిగితే మీకు ఎప్పుడు ఫర్టైల్ డేస్ ఆర్ ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారో అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు రిప్లై ఇస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.